కులాలు ఓటాలపై లోతైన కసరత్తు చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. రిజర్వేషన్లపై ఏపీలో కొనసాగుతున్న దుమారం నేపథ్యంలో ఈ డిసిషన్ తీసుకుంది. సామాజిక వర్గాల గణన, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించాలని కూడా నిర్ణయించింది. దామాషా పద్ధతిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ఉండాలన్నది ఏపీ కేబినెట్ ఆలోచన. దీంతోపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, స్టాండ్ పాలసీపై కేబినెట్ చర్చించనుంది. మార్చి 5 నుంచి అసెంబ్లీ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అలాగే బడ్జెట్ సెషన్లో ఏ బిల్లులు తీసుకురావాలనే అంశాలు చర్చిస్తుంది కేబినెట్. అదేవిధంగా నూతన ఇసుక విధానానికి టెండర్లు దాఖలవుతున్న తీరుపై చర్చించుకున్నారు. టెండర్లు దాఖలవుతున్న స్టాండ్ పాలసీలపై చర్చించుకున్నారు. ఏకమొత్తానికి టెండర్లు దాఖలవుతుందో 6 జిల్లాల్లో ప్రక్రియ నిలిపివేస్తారు. ఈ అంశంపై కూడా చర్చించుకున్నారు. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, ఈ మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ప్రస్తుతం కేబినెట్ లో స్టాండ్ పాలసీకి సంబంధించినటువంటి అంశంపై చర్చ జరుగుతూ ఉంది. కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం తీరుతున్నది ఎలా ఉన్నాయి, టెండర్లు ఏ రకంగా దాల్తులు అవుతున్నాయి అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ ఉదయం భేటీలో కూడా ఆ టెండర్ల ప్రక్రియను పరిశీలించింది. కొన్ని రోజుల టెండర్లు అత్యధికంగా కోడ్ అయిన అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. అదే విషయాన్ని కేబినెట్ ముందుంచింది. ఈ నేపథ్యంలో 6 జిల్లాల్లో ఆ ఇసుక టెండర్ల ప్రక్రియను కూడా నిలుపుదల చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై తదుపరి ఎటువంటి చర్యలతో ముందుకు వెళ్లాలనే అంశంపై కేబినెట్ లో చర్చిస్తా ఉన్నారు. దీనికి తోడు మార్చి 5వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్వహించారు. దీనిపై కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏ రోజు బడ్జెట్ తీసుకురావాలి, ఏ అంశాలు ఆ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది, డేట్స్ ఎలా ఉండాలనే దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరుగుతూ ఉంది. వీటితో పాటు తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఇప్పటికే స్క్వేర్ ఫీట్ 3,350 రూపాయలకు నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు అంగీకరించాయి. అయితే 5% కంటే ఎక్సెస్ గా ఉన్న నేపథ్యంలో దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కేబినెట్ కొద్దిసేపట్లో ఆమోదం తెలుపుతుంది. ఇక వీటితో పాటు కులాలకు సంబంధించి భిన్నమైనటువంటి చర్చ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. కాపులకు రిజర్వేషన్లు బీసీలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి, ఇదే సమయంలో తమ యొక్క రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ముస్లింలు కోరుకోవడం, ఇలా అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు ఒత్తిళ్ల నేపథ్యంలో కుల గణనకు సంబంధించి కులాల ఆధారంగా ఒక నివేదికను సిద్ధం చేయాలి. తద్వారా పేదరికంలో ఉన్న వివిధ కులాల్లో పేదరికంలో ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వ పథకాల ఫలితాలు అందే విధంగా ఒక కొత్త ఆలోచన చేయాలనేది ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనిపై కూడా ఈ రోజు కేబినెట్ లో కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సమగ్ర సర్వే నిర్వహించడం ద్వారా ఏ రాష్ట్రంలో ప్రజలకు ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఎంతెంత మంది ఉన్నారనేది పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేయాలనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. కేబినెట్ లో ఈ రోజు అది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరగబోతా ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ రమేష్.